శుభోదయం పిల్లలు, మొన్న మనము జ్ఞా గ్రంథాన్ని గురించి నేర్చుకున్నాం. జ్ఞా పదాలు నేర్చుకున్నాం. ఇవాళ తెలుసుకోండి నేర్చుకుందాం. తెలుసుకోండి మీరు కూడా చదవండి. బుక్ తీసే పేజీ నంబర్ 15 తెలుగు బుక్ తీసి చదవండి. నేనే అందరికి ఆధారము, పంటలు నేనే పండించదను, పంటలు నేనే ఎండించదను, చక్కని వెలుగును మీకిచ్చదను. ఏంటిది? నేనే అందరికీ ఆధారము. ఎవరు అందరికి ఆధారము? సూర్యుడు చంద్రుడు కదా. యా పంటలు వాళ్ళే పండిస్తారు, పంటలు ఆయననే ఎండిస్తాడు, నేనే మీకు వెలుగును కూడా ఇస్తామన్నమాట. అర్థమవుతుందా? వెలుగు లేదు కానీ వెన్నెలలే కురిపిస్తా, వెలుగు లేదు కానీ వెన్నెలలే కురిపిస్తా, సముద్రమే నా కోసం ఎగిసేలా చేస్తా. సముద్రం అలలు వస్తే చందమామను అందుకొని పోతుంది, ఆకాశాన్ని అందుకొని పోతానని చేస్తుంది కదా, అలా అనమాట. అమ్మమ్మ కథలేంటో మీకోసం చూపిస్తా. చెప్తారు కదా అమ్మమ్మ కథలు అని చందమామ మీద. ఆ పైన మీ చేత ఆటలెన్నో ఆడిస్తా, వెన్నెల ఆకాశం చందమామ. నోరు లేదు కానీ సోదెంతో చెప్తుంది, చెవులు లేవు కానీ సోదరెన్నో వింటుంది, కళ్ళు లేవు కానీ మైలెన్నో నడుస్తుంది, కుటుంబమే లేదు కానీ కూలి డబ్బులు అడుగుతుంది. టెలిఫోన్ కదా, నోరు లేదు కానీ మాట్లాడుతుంది, చెవులు లేదు కానీ వింటుంది, వినిపిస్తుంది కూడా. కుటుంబం లేదు కానీ కుటుంబం కోసం అందరం ఆధారపడి డబ్బులు సంపాదిస్తాం, కుటుంబం లేదు కానీ డబ్బులు అడుగుతుంది, బ్యాలెన్స్ కదా. మైళ్ళు మైళ్ళు పోతుంది, కాళ్ళు లేవు కానీ మనం తీసుకెళ్తాం కదా మైళ్ళు మైళ్ళు దూరం, అలా అన్నమాట. ఇవి చదివి పంపించండి నాన్న, ఓకేనా? ధన్యవాదాలు పిల్లలు.